నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ వచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత గర్భము దాల్చిన తరువాత పుట్టబోయే శిశువుకి ఏమైనా అంగవైకల్యం కానీ, మెదడు ఏర్పడటంలో ఏమైనా లోపాలు కానీ, ఏదైనా మేధో సంపత్తి తగ్గటం కానీ జరుగుతాయా అనేది కొంతమందికి అనుమానం ఉంది. అసలు కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతకాలం వరకు మాకు గర్భము దాల్చకూడదు అని కొంతమంది అడుగుతుంటారు. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తీవ్రమైన లక్షణాలు ఉంటే ఒక రకంగా, స్వల్ప లక్షణాలు ఉంటే ఒక రకంగా, అసలేమి లక్షణాలు లక్షణాలు లేకపోతే ఒక రకంగా కామక్రియల్లో పాల్గొనొచ్చు. దాంపత్య జీవితం పాజిటివ్ వచ్చింది, ఏ లక్షణాలు లేవు, ఈ నెల రోజుల తర్వాత యథేచ్ఛగా దాంపత్య జీవితంలో పాల్గొనొచ్చు. కొద్ది లక్షణాలు వచ్చినాయి పాజిటివ్, కొద్ది లక్షణాలు 60 రోజుల తర్వాత దాంపత్య జీవితంలో పాల్గొనొచ్చు. తీవ్ర లక్షణాలు వచ్చినాయి, ఆక్సిజన్ కొద్దిగా తగ్గింది, 90 రోజుల వరకు దాంపత్య జీవితంలో పాల్గొనొచ్చు. ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, ఆక్సిజన్ బాగా పడిపోయింది, బతుకుతాడో లేదో అనే అనుమానం వచ్చింది, మృత్యుతో పోరాడి బతికారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్టీరాయిడ్ 2 నెలలు వాడుంటారు. అటువంటి మృత్యుతో పోరాడి బతికిన వాళ్ళు కనీసం 6 నెలల వరకు కూడా దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. ఎవరైనా కూడా దాంపత్య జీవితంలో పాల్గొన్న తరువాత ఈ సంతానము, పుట్టే సంతానం మీద ప్రభావం ఉంటుందని ఎక్కడ కూడా ఏ పరిశోధనలో వెల్లడించలేదు. అలాగే మనం ఈ కోవిడ్కి చికిత్సకు వాడే మందుల ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఏముంది. ఈ కోవిడ్ చికిత్సకు వాడే మందులన్నీ కూడా ఎప్పటి నుంచో యుగయుగాల నుంచి వాడుతున్న మందులే. ఆ మందులనే కోవిడ్కి వాడుతున్నాం కానీ కోవిడ్ కంటూ ప్రత్యేకంగా ఏం మందులు తయారు చేయలా. స్టీరాయిడ్ మందులు ఎప్పటి నుంచో వాడుతున్నాం, బ్లడ్ థిన్నర్లు ఎప్పటి నుంచో వాడుతున్నాం, మాంటే కలిసి మన దగ్గు పడిచానికి ఆస్మాకు వాడుతున్న మందులే కదా, ఏం కొత్త మందులు ఉన్నాయి? కనుక మందులు వాడిన మందుల ప్రభావం వల్ల కానీ, స్టీరాయిడ్ల వల్ల కానీ, బ్లడ్ థిన్నర్ల వల్ల కానీ, లేదా కోవిడ్ వైరస్ శరీరంలో ప్రవేశించి నిష్క్రమించిన తరువాత పుట్టబోయే శిశువు మీద ఎటువంటి ప్రభావం ఉండదు. మెదడు ఏర్పాట్లో కానీ, మరి మేధో సంపత్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, వాళ్ళ యొక్క తెలివితేటలో ఏమాత్రము మార్పు రాదు. గుండె ఏర్పాట్లో, గుండెలో రంధ్రాలు, గుండెలో మార్పులు అటువంటి ఏమీ జరగవు. తర్వాత కొంతమందికి నడుము వంగిపోయి ఉంటుంది, ఆ నడుము వంగిపోయి గూనె లాంటిది రాదు. తర్వాత కొంతమంది కాళ్ళు చేతులు వంకరలు వస్తాయి, కాళ్ళు చేతుల వంకరలు ఏమీ రావు. పొట్ట లోపల కాలేయము, అవయవాలు, చిన్నపేగు, పెద్ద పేగు, ఇవన్నీ అవయవాల యొక్క సృష్టి, అవయవాల యొక్క నిర్మాణం, అవయవాల యొక్క పనితీరు ఏమాత్రం మారదు. పోనీ పుట్టిన పిల్లలు ఏమన్నా బలహీనంగా ఉంటారా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందా అనే అనుమానం మీకు రావచ్చు. కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తల్లి శిశువుకి పాలు ఇవ్వాలి. 6 నెలల పాటు శిశువుకి తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. శిశువుకు పాలిస్తే రోగ నిరోధక శక్తి వస్తుంది. ఆ రోగ నిరోధక శక్తి వల్లనే ఆ పుట్టిన శిశువు కోవిడ్ కూడా రాదు. అంతేకాకుండా తల్లి పాలు తాగిన పిల్లవాడికి ఉన్న మేధో సంపత్తి, గేదె పాలు, ఆవు పాలు సీసాలో పోసి తాగితే వాడికి ఉండదు. తల్లి పాలు తాగిన వాడు క్లాస్ ఫస్ట్ అయితే, ఈ గేదె పాలు, ఆవు పాలు సీసాలో తాగిన వాడు క్లాసు లాస్ట్ ఉంటాడు. ఈ తల్లి పాలు తాగిన వాడు జేఈఈలో, ఐఐటీలో సీటు సంపాదిస్తే, ఈ గేదె పాలు, ఆవు పాలు తాగిన వాడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొనుక్కుంటాడు. అట్లాగే తల్లి పాలు తాగిన వాడు నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సీటు సంపాదిస్తే, మనోడు గేదె పాలు, ఆవు పాలు సీసాలో తాగి ఎక్కడో పని మాలిన ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 1 కోటి రూపాయలు పెట్టి సీటు కొనుక్కుంటాడు. చూశారా ఎంత తేడా ఉందో? తల్లి పాలు మహిమ చూశారు కదా. దేవుని మహిమలు మనం చూస్తుంటాం, తల్లి పాల మహిమ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కనుక మేము పిల్లవాడికి పాలు ఇవ్వనకాడికి ఎందుకమ్మా నువ్వు కనటం ఎందుకు? తల్లి బాధ్యత కాదా? ఏం శరీర సంవత్సరం పోతుంది, ఏం పోదు, శరీర సంవత్సరం పోతుంది, వక్షోజాల రొమ్ముల యొక్క సంవత్సరం పోతుంది అనుకోబాకండి. పిల్లవాడికి పాలిస్తే ఇంకా రొమ్ముల సైజు, వక్షోజాల సైజు పెరుగుతుంది, చక్కగా తయారవుతాయి. కనుక ఇంకా అట్రాక్షన్, గ్లామర్ పెరుగుతుంది. మీ అట్రాక్షన్, గ్లామర్ పెరుగుతుంది కానీ పిల్లవాడికి పాలు ఇవ్వటం ద్వారా ఏమీ, ఒక అపోహ మాత్రమే. కొంతమంది మహిళలు అనుకుంటుంటారు పిల్లవాడికి పాలిస్తే లూజ్ అయిపోతాయంట కదా, జారిపోతాయంట, ఇవన్నీ కేవలం అపోహే. నువ్వు కొవ్వు పెంచుకుంటే
నువ్వు అవసరానికి మించి బరువు పెరిగితే అప్పుడు జారిపోవచ్చేమో కానీ నువ్వు అనవసరంగా అన్నం ఎక్కువ తినకుండుంటే తెల్లన్నం మానేస్తే బ్రౌన్ రైస్ తింటే బరువు పెరగరు. నువ్వు బరువు పెరగకుండా ఉండు, నీ వృక్షజాలు జారిపోవటం అంటే ఏముండదు. మరి యథావిధిగా పిల్లవాడికి పాలిచ్చేటప్పుడు కూడా బ్రా ధరించండి. పిల్లవాడికి పాలివ్వటం ద్వారా నా శరీర సౌష్ఠవం పోతుంది, నా వృక్షోజం యొక్క సౌష్ఠవం పోతుంది, లేదా ఏదో జారిపోతాయి అనేది కేవలం అపోహ మాత్రమే. నువ్వు ఇష్టపడి కావాలని ఒక పిల్లవాడినో పిల్లనో కావాలనుకుని మీరు అన్యాయం చేస్తున్నారు. ఎందుకు మరి అటువంటి ఇష్టం లేకపోతే పిల్లవాడికి పాలు ఇవ్వటం ఇష్టం కాకపోతే అసలు గర్భధారణ అనే ప్రక్రియకి స్వస్తి చెప్పండి. తర్వాత కొంతమంది ఒక సాకు చెప్తారు, నా పిల్లవాడికి సరిపడా పాలు ఉత్పత్తి కావట్లేదని అంటారు. పిల్లవాడికి సరిపడా పాలు ఉత్పత్తి కాలేదంటే నువ్వు పాలు పాలు తాగు. నువ్వు లీటర్ పాలు తాగితే పిల్లవాడికి పాలు ఉత్పత్తి అవుతాయి, పాలు తల్లి తాగితే పిల్లవాడికి పాలు వస్తాయి. నువ్వు పౌష్టికాహారము ఆకుకూరలు కాయగూరలు తాజా పండ్లు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. పాలు ఉత్పత్తి కాకపోతే మీ లేడీ డాక్టర్ని అడుగు. లేడీ డాక్టర్ని అడిగితే చెప్తుంది, చిట్కా చెప్తుంది. ఇంకా అవల ఎండోక్రైనాలజీ డాక్టర్ గారు ఉంటారు, ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే పాలు ఉత్పత్తి ఎలా పెంచాలో చెప్తారు. కనుక మీరు పుట్టిన శిశువుకు మాత్రం అన్యాయం చేయబాకండి. ఇంకా కొంతమంది 5 సంవత్సరాలు వచ్చినా పాలు ఇస్తుంటారు. 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాడికి పాలు ఇవ్వటం ఏంటి, 4 సంవత్సరాలు వాడికి పాలు ఇవ్వటం ఏంటి, వాడేదో తాగితే ఓ 4 చుక్కలు 5 చుక్కలు వస్తాయి, అది కుత్తి అంటారు. కుత్తి తప్పనిచ్చి పౌష్టికాహారం అతనికి వెళ్ళదు. ఈ తల్లిపాలకున్న రుచి ఏది ఏ వస్తువుకు ఉండదు. కనుక 6 నెలలు దాటిన తర్వాత కూడా, 1 సంవత్సరం దాటిన తర్వాత పాలు ఇస్తూ ఉంటే ఈ పాల రుచికి అలవాటు పడి మామూలు అన్నం తినడు. అన్నం తినడు, బంగాళదుంప తినడు, ఈ ఏది తినడు, పండ్లు తినడు. అతను 6 నెలల తర్వాత మనం పెద్దవాళ్ళు తినే ఆహార పదార్థాలు ప్రారంభం చేయకపోతే, పండ్లు అన్నము పప్పు బంగాళదుంప ఇవన్నీ పెట్టకపోతే మళ్ళీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, దేహదారిద్ర్యం తగ్గిపోతుంది, ఎత్తు పెరగడు, పొట్టిగా ఉండిపోతాడు. తల్లి తండ్రి పొడుగున్నా ఈ తల్లిపాలు ఇచ్చేవి సరిపోక 6 నెలలు దాటివ్వాల్సిన అవసరం లేదు. మొదటి 6 నెలలు ఇవ్వండి, ఆ 6 నెలలు ఇచ్చిన పాలే కీలకం. కనుక కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత పుట్టే పిల్లలు చక్కగా అన్ని రకాల శరీర సౌష్ఠవంతో ఎటువంటి శరీర లోపం లేకుండా పుడతారు. మీరు వాడిన స్టీరాయిడ్ మందులు, బ్లడ్ థిన్నర్లు, మాంటెక్లు, రకరకాల విటమిన్లు ఇవన్నీ కూడా ఆ పుట్టబోయే శిశువు మీద ఏమాత్రము ప్రభావం ఉండదు. కానీ మరొకరు కదా తల్లిపాలు పాలు ఇవ్వటం, మరొకరు కదా పిల్లను పుట్టించడం, వాడికేమో గేదె ఆవు ఆ సీసా తగిలిచ్చేయటమా, ఇది న్యాయమా? ఆ ఆవు గేదె పాలు కూడా నీళ్లు కలిపిన పాలు ఉంటాయి. కనుక వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళు విద్యలో రాణించరు, భౌతికంగా ఎప్పుడు దగ్గు పరిచయము సన్నగా ఉంటారు. ఇక ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పటం, డాక్టర్ల చుట్టూ తిప్పటం, అటువంటి బలహీనంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలకి ఎప్పుడు న్యూమోనియాలు వస్తాయి, దగ్గు పరిచయం వస్తుంటుంది, టీబీ కూడా వచ్చే గుణం ఉంటుంది. తల్లిపాలు తాగిన వాళ్ళకి పిల్లకి కానీ పిల్లవాడికి కానీ టీబీ కూడా రాదు. కనుక ఏ రకమైన అపోహలు పెట్టుకోవద్దు. ఈ నియమం గుర్తుంది కదా, దాంపత్య జీవితంలో పాల్గొనటానికి ఆ కాల వ్యవధి నేనేదైతే చెప్పానో అది పాటించండి. పిల్లలు పుట్టిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా అన్ని అవయవాలు చక్కగా పనిచేసేలా మంచి మేధోశక్తితో పుడతారు. కరోనా అన్నది మొదలైనప్పటి నుండి అందరికీ ఉన్న ఒక భయం ఏమిటి అని అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందుతుందా, అక్కడికి వెళ్తే ప్రాణాలతో జనాలు బయటికి రాగలరా,